వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరి ఇంటి కలను నెరవేర్చుతామన్న సీఎం, సహజ వనరులను కాపాడుకోవాలని సూచన. బీజేపీ వైసీపీ కుమ్మకు రాజకీయాలు, కన్నా ఎంతో దిగజారి ప్రవర్తిస్తున్నారన్న మంత్రి. మోదీని ప్రధాని పదవి నుంచి దించటమే మా ధ్యేయం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటమి పాలు. మోడీపై నిందలు వేస్తున్నారన్న దత్తాత్రేయ, తెలంగాణ కేంద్రం నిధులు ఇవ్వలేదని చెప్పడం పచ్చి అబద్ధం. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. 3 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. అలాగే శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ నడక ప్రత్యేక ప్రవేశ దర్శనాలకి 2 గంటల సమయం పడుతోంది. ఏపీలో ప్రతి ఒక్కరి ఇంటి కలను నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పునాదిపడలో ఏర్పాటు చేసిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే పట్టణాల్లో 30 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని, పట్టణాల్లో G+3 విధానంలో 2 పడక గదులు ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలో స్మార్ట్ ఫోన్లు ఇచ్చే పథకానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టంగా చెప్పామని, సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, అభివృద్ధి ఏపీలో ప్రపంచంలోనే నమూనా రాష్ట్రంగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యం. ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి 70 LPCD నీళ్లు ఇవ్వాలని, ఇంగవ పక్కన ఇప్పటికే మీరు చూస్తే LED బల్బులు 1 నెలలో ఇంకా కాలేదు, నెలలో ఇది పూర్తవుతాయి. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి 15 MBPS కూడా కనెక్టివిటీ ఇస్తున్నాం. అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలుండి, సంక్షేమ కార్యక్రమాలుండి, మన ఊరిలో ఉండే వనరులు మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్క పట్టిసీమ వల్ల లాభం 3 ఏళ్లలో 44,000 కోట్ల రూపాయలు. ఇది సంపద సృష్టించే కార్యక్రమానికి నాంది పలికినటువంటి విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జిల్లాలో మీరు చూస్తే 1 లక్ష మందికి 7,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని హౌస్ సైడ్ పట్టాలు ఇస్తున్నారు. ఇంకో పక్క కండిషనల్ పట్టాలైతే 19,842 మందికి GOMS నెంబర్ 575 ప్రకారం 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇస్తున్నాం. బ్యాంక్ లింకేజ్ కింద 200 కోట్ల రూపాయలు ఈరోజే లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడన్నా పెండింగ్ ఇష్యూస్ ఉంటే, ఎన్నో సమస్యలుగా ఉంటే అవన్నీ కూడా ఎక్కడికక్కడ నేను స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను. కొంతమంది కాలువ గట్టులపై ఇళ్లు కట్టుకున్నారు, వాళ్ళకుండే ఇబ్బందుల్లో ఎక్కడా లేకపోతే పాపం కొంత బాధపడి అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఎవరికైనా హామీ ఇస్తున్నా మిమ్మల్ని ఉన్న పడంగా ఎప్పుడూ ఈ ప్రభుత్వం వెకేట్ చేపించదు. అన్ని విధాలా మీకు ఇండ్లు కట్టించిన తర్వాతనే ప్రత్యామ్నాయం మీకు అనుకూలంగా మీకు నచ్చిన ప్లేస్ లో ఇచ్చిన తర్వాతనే అలాంటి కార్యక్రమాలు ఆలోచిస్తాం తప్ప లేకపోతే ఆలోచించాం. సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి, కానీ ఈరోజు నేను పట్టాలు ఇచ్చాను. అడవిలో ఉంటే పట్టా ఇచ్చాను, ఇది ఫారెస్ట్ వీలు కాదన్నారు. పర్వాలేదు, పేదవాడు ఇల్లు కట్టుకున్నాడు, పేదవాడికి ఇవ్వాలని చట్టాలను మార్చి పేదవాళ్లకు పట్టాలు ఇచ్చిన ఘనత
ఈ ప్రభుత్వందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో ముందు పోయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి రెండు ఇష్యూస్ అడిగారు. ఒక రోడ్డు విషయం ఈ జడ్పీటీసీలో దేశానికి కాకుండా గుజరాత్ కి మాత్రమే పీఎంలో మోదీ వ్యవహరిస్తున్నారని ఏపీ మంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యవహరించారు. మోదీని ప్రధాని పదవి నుంచి దించడమే తమ ధ్యేయమని, ఇందుకోసమే చంద్రబాబు మహాకూటమి ప్రయత్నాలు చేస్తున్నారని మరోసారి స్పష్టం చేశారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేసిందని, పోలవరానికి కేంద్రం 6,000 కోట్ల మాత్రమే ఇచ్చిందని, విభజన చట్టం హామీలనే అమలు చేయాలని అడుగుతున్నామని అన్నారు. ఎన్టీఆర్ కూడా ఢిల్లీ పెత్తనం మీద ఎదురు తిరిగారని, న్యాయమైన హక్కులు అడిగితే అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అక్కడ మార్పు కోరుకుంటున్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం, ఇది వారు గమనించాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. జాతీయ విద్యా సంస్థకు 12,000 కోట్లు అవసరం, కానీ కేంద్రం విడుదల చేసినది మొత్తం 845 కోట్లు. ఈ లెక్కన ఈ సంస్థల నిర్మాణం పూర్తి కావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టును ప్రకటించిన కేంద్రమే 100% నిధులు ఇవ్వాలి. పోలవరం అంచనా వ్యయం 57,940,000. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన మొత్తం 10,000 కోట్లు, దాని కేంద్రం ఇచ్చింది కేవలం 6,000 కోట్లు మాత్రమే. ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అంటే నేడు మీరు దోస్తి కాంగ్రెస్ అంటున్నారని మోడీ అంటున్నారు. ఎన్టీఆర్ గారు, కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలన్నీ అబద్దాలైనని, కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మోడీపై నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదని చెప్పడం పచ్చి అబద్దమని వెల్లడించారు. తెలంగాణకు 24 గంటల కరెంటు వస్తుందంటే అది మోడీ ఘనతే అని అన్నారు. ఎయిమ్స్, హార్టికల్చర్ యూనివర్సిటీ, రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, ప్రాజెక్టులకు కావాల్సిన పర్యావరణ అనుమతులు, 24 కుస్తూర్బా పాఠశాలలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇవన్నీ కేంద్రం సహకారంతోనే జరిగాయని వెల్లడించారు మంత్రి బండారు దత్తాత్రేయ. పార్లమెంట్ లో మాట్లాడేటువంటి విశ్వాసాన్ని కోల్పోయినట్టు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో కన్నుకొడుతున్నాడు. పార్లమెంట్ లో మాట్లాడాల్సినటువంటి నాయకుడు పార్లమెంట్ లో కన్ను చెప్పింది. ఏ ఒక్క పాయింట్ కాంగ్రెస్ రేజ్ చేస్తుందో వాటన్నిటికీ ఆమె చాలా ఓపిక సమాధానం ఇచ్చింది. 2.5 గంటల సమాధానం జరిగింది. 2006 నుంచి 2013 వరకు చేయాల్సినటువంటి ఒక ఒప్పందాల విధమే అన్ని ప్రాసెస్ తయారై కూడా దీనికి వదలలేదు కాబట్టి వాళ్ళు చేయలేదు. మేము ఏ మధ్యవర్తి లేకుండా, నో మిడిల్ మ్యాన్, గోపర్స్ లో మిడిల్ మ్యాన్ ఉన్నాడు కట్రోజి. కట్రోజి ఎవరు? గాంధీ ఫ్యామిలీ యొక్క మిత్రుడు. ఇక్కడ మిడిల్ మ్యాన్ లేడు. అందుకనే రేపు డీల్ జరిగింది. వాళ్ళకు మిడిల్ మ్యాన్ కావాలి. మిడిల్ మ్యాన్ అయితే కాంగ్రెస్ కమిషన్లు వస్తాయి. అందుకనే పార్లమెంట్ లో ముఖం చాలకుండా పార్లమెంట్ బయటకు వెళ్ళిపోయాం. పార్లమెంట్ లో ఏమాత్రం కూడా చర్చకు బీజేపీ మొదటి నుంచి సిద్ధంగా ఉంది. మాకు విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతికి పాల్పడతారనేది. ఎక్కడ కూడా ఐవోట్ ఆఫ్ టూత్ లేదు. ఒక్క పైసంత మందం కూడా ఇక్కడ లేదు. దాన్ని సృష్టించేటువంటి ప్రయత్నము టీడీపీ నాయకులు తనను హత్య చేయడానికి ప్రయత్నం చేశారని కన్నా ఆరోపించడం, కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీకి కోడికెత్తి కేసును బీజేపీ ప్రభుత్వం అప్పగించడం చూస్తుంటే బీజేపీ వైసీపీ కుమ్మకు రాజకీయాలకు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. కన్నాకు వయసు, రాజకీయ అనుభవం పెరుగుతుంది తప్ప బుద్ధి మాత్రం పెరగట్లేదని ఘాటి వ్యాఖ్యలు చేశారు. కన్నా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నారో అంతకన్నా ఇప్పుడు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఏదో విధంగా తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీతో వైసీపీ అంటగడుతోందని దుయ్యబడ్డారు. కుమ్మక్క అది రాజకీయాలు చేస్తా ఉన్నాడు అంటానికి
నిదర్శనం నిన్నగాక మొన్న ఆ కోడికత్తి డ్రామాకు సంబంధించి ఎన్ఐఏకి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి ఆ కేసును అప్పచెప్పిన విధానం చూస్తే అర్థమవుతా ఉంది. నిన్నటికి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కర్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతని నివాసం దగ్గర మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాకినాడ పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి నిరసన తెలియజేస్తే దానికి నిరసనగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు గుంటూరు వాళ్ళు కూడా కాదు వాళ్ళు బీజేపీ అధ్యక్షుడు రెడ్డి గారు నిరసన తెలియజేశారు. దానికి కన్నా లక్ష్మణ ఆయన మీద హత్యాయత్నం హత్య చేయడానికి కుట్ర పడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పి నిన్న రోడ్డు మీదకి వచ్చాడు. బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీకి కోడి కత్తి కేసులు అప్పజెప్పడం వాళ్ళ యొక్క కుమ్మక్క రాజకీయాలకి నిదర్శనంగా కనపడతా ఉన్నాయి. ఈ కన్నా లక్ష్మణ వయసు పెరుగుతా ఉంది, రాజకీయ అనుభవం పెరుగుతా ఉంది, మనిషి బుద్ధి మాత్రం బరగట్లా, ఆ గలీజు భాష బోటల, ఆ గాలి మాటల బోటల. మొట్టమొదటి రాజకీయాలు మొదలుపెట్టిన వయసులో 35 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉన్నాడో కన్నా లక్ష్మణ అంతకంటే దిగజారి ప్రవర్తిస్తా ఉన్నాడు. వయసు పెరిగేకుంది దిగజారిపోతా ఉన్నాడు. అవినీతి చక్రవర్తి పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కొత్త అస్త్రాన్ని బయటకు తీసింది ప్రతిపక్ష వైసీపీ. 4.5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి పుస్తక రూపం ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు అనుచరులు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపిస్తూ అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఈ బుక్ ను ఆదివారం వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్ర విడుదల చేశారు. టీడీపీ పాలనలో 6 లక్షల కోట్ల పైగా దోచుకున్నారని జగన్ ఆరోపించారు. అధికారంలో వచ్చినప్పటి నుంచి నవంబర్ 30 వరకు చంద్రబాబు టీడీపీ నేతలు చేసిన అవినీతిని సాక్ష్యాధారాలు జీవో నెంబర్లతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు చెప్పారు. రాష్ట్రంలో చేసిన దాదాపుగా ఈ నాలుగున్నర సంవత్సర కాలం పాటు చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మేరకు 30వ తారీఖు 11/2018 దాకా ఈ 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతిని మొత్తం సాక్ష్యాధారాలతో సహా జీవో నెంబర్లను కూడా కోట్ చేస్తూ జీవోలు కూడా ఇలా ప్రింట్ చేస్తూ సాక్ష్య ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతిని, చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయాలను, ఆయన చేసిన అవినీతిని మొత్తం సాక్ష్యాధారాలతో సహా జీవోలతో సహా ప్రింట్ చేసి బుక్ ఫార్మాట్లో తీసుకొచ్చి ఆయన చేసిన అవినీతి మొత్తం అన్నీ కూడా ఈ బుక్లో పొందుపరిచి ఈ బుక్ను పూర్తిగా అన్ని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కు, అందరూ ఎంపీలకు, రాజ్యసభ లోక్సభలో ఉన్న అందరి ఎంపీలకు, ప్రధానమంత్రులకు, ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి, గవర్నర్లకు, ఇంకా మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందరికీ కూడా ఎక్కడెక్కడైతే ఈ బుక్కు అవసరం ఉందో అక్కడక్కడల్లా ఈ బుక్కును పూర్తిగా పంపించి పూర్తిగా ఇప్పించి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అవినీతి పరుడు, 4.5 సంవత్సర కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దారుణంగా దోచేశాడు సాక్ష్యాధారాలతో సహా ఈ బుక్కులో ఉంది, ఒక్కసారి మీరు చూడండి అని చెప్పి చెప్పే కార్యక్రమం గట్టిగా మా ఎంపీలందరూ కూడా రాబోయే రోజుల్లో చేస్తారు. మొత్తంగా 6,17,585 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతితో. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. గాంధీభవన్లో 2వ రోజు టీపీసీసీ సమీక్షలు నిర్వహించారు.
సికింద్రాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాలపై జరుగుతున్న సమీక్షా సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సర్వే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఉత్తమ్ కుంతియాపై సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ అడ్డుకున్నారు. దీంతో సత్యనారాయణ కిషన్ పరస్పరం దూషించుకున్నారు. అదే సమయంలో బొల్లు కృష్ణపై సర్వే వాటర్ బాటిల్ విసిరారు. ఈ మధ్యలో సర్వే అలిగి వెళ్లిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలో రౌడీ ముఖాలున్నాయని, పార్టీలో ఏం జరుగుతుందో సోమవారం చెప్తానన్నారు. రెవ్యూ మీటింగ్ లో పోయినా, మల్కాజ్గిరి పార్లమెంట్ మీటింగ్ అయినప్పుడు పోయినా, మీటింగ్ స్టార్ట్ అయింది, కొన్ని విషయాలు మాట్లాడుతుంటుంది. మేము మాట్లాడుతున్నప్పుడు, అది కుంతియా గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళు, మేము మాట్లాడుతున్నప్పుడు కొందరు వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ గాంధీ భవన్ లో దారిలో పోయే దానిలకు పదవులు ఇచ్చారు, జనరల్ సెక్రటరీలు అని. అట్లాంటి వాళ్ళకు పదవులు ఇచ్చి ఎవరైనా నిజం మాట్లాడితే వాళ్ళ మీదకి దాదాగిరి చేసి పోయేటట్లు చేశారు. ఈ అట్లాంటి ప్రవర్తననే ఈరోజు నా మీద కూడా ఒకరిద్దరు చేసిన దీంట్లో పనికిరాని దద్దమ్మ నా కొడుకులంతా. కాబట్టి నేను మాట్లాడిన విషయాలు, వాళ్ళు చెప్పుకున్న విషయాలు, పార్టీ పరిస్థితులు ఏమున్నాయి, ఈరోజు పార్టీ ఎందుకు ఓటమి చెందింది, రేపు మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, మనం ఇదే విధానం కొనసాగితే మళ్ళీ మనం గెలుస్తామా ఎన్నికల్లో, పార్టీ సర్వనాశనం అయిపోతుంది అనే విషయాలు నేను చెప్తున్నప్పుడు కొందరికి రుచించక ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో, ఇవాళ పేరు నేను ఇప్పుడే చెప్పాను, ఇట్లాంటి రౌడీ మూకలు అందరినీ కూడా మా మీదకి చెప్తా చెప్తా రౌడీలో ఉన్నారు. నేను పెంచిండ్రు అన్నా కదా, కొందరు రౌడీ మూకలను పెంచి పోషిస్తున్నారు. దారిన పోయే దానేలు ఉన్నారు, వాని ఇంటి పక్కోడు కూడా వానికి ఓటేడు, అట్లాంటి జగన్ సెక్రటరీల పదవులు ఇచ్చిండ్రు. అయితే వినండి, చెప్పారు అరే ఎన్నికొని బాబు ఏం చెప్పబోతున్నా వినండి కదా దయచేసి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను నా మీదకి వేసింది. నేను ఒక దళిత బిడ్డను, నేను వాళ్ళకు చాలా చురకన అనిపించింది. నేను ఒకసారి ఎమ్మెల్యే చేసిన, రెండు సార్లు ఎంపీ చేసిన, కేంద్రంలో మంత్రి చేసిన, నేను ఇప్పుడే ఇక్కడ దీంట్లో ఇవి బ్రోకన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సూపర్ టీవీ న్యూస్. నమస్కారం.